Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గన్నవరంలో వంశీకి ఊహించని ప్రత్యర్థి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, పార్టీ కేడర్తో పాటు తెలంగాణలో ఉన్న తెలుగుదేశం అభిమానులు, పార్టీ కేడర్ కూడా 2024 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, అక్కడ ఉన్న ఆ పార్టీ అభిమానులందరూ ఇప్పుడు 2024 ఎన్నికలలో ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని కోరుతున్నారు. తెలుగుదేశం విజయం సాధించడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం సంగతేమో గాని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం సానుభూతి పరులందరూ కూడా 2024 ఎన్నికలలో 2 నియోజకవర్గాలలో మాత్రం ఆ పార్టీ ఖచ్చితంగా గెలవాలన్న కసితో రగిలిపోతున్నారు. ఆ 2 నియోజకవర్గాలలో కూడా కృష్ణా జిల్లాలోనే ఉండడం విశేషం. తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఓడిపోవాలని కోరుకుంటున్న ఆ ఇద్దరు నేతలు ఎవరూ కాదు. గుడివాడ నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నానితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇద్దరు నేతలను వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం కేడర్ కసితో రగులుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు గన్నవరంలో వంశీకి బలమైన ప్రత్యర్థిని సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ నేత ఎవరో కాదు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సీనియర్ నేత గద్దే రామ్మోహన్. గద్దే రామ్మోహన్ సొంత నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం. 1994లోనే ఎన్టీఆర్ ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన విజయవాడ ఎంపీగా గెలవడంతో పాటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికలలో గద్దె రామ్మోహన్ను గన్నవరం బరిలో దింపుతారని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వంశీని అక్కడ ఓడించాలంటే గద్దె రామ్మోహన్ వల్లే సాధ్యమవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. మరి చంద్రబాబు నిర్ణయానికి రామ్మోహన్ ఓకే చెబుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా గద్దె గన్నవరంలో పోటీ చేస్తే వంశీకి బలమైన ప్రత్యర్థి అవుతారు అనడంలో సందేహం లేదు.